ఉనికిని కోల్పోతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. ఉనికిని కాపాడుకోవటానికే చంద్రబాబు ముందస్తు ఎన్నికలంటూ హడావిడి మొదలుపెట్టారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. తమకు 5 ఏళ్ల అధికారాన్ని ప్రజలు ఇచ్చారని, ఆ అధికారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయాలనుకునే వారే ముందస్తుకు వెళ్తారని అన్నారు. ఒక 4 మూల స్తంభాలు అన్నారు. మామూలుగా అయితే ఎవరైనా సిద్ధాంతం చెప్పి ఇవి ముందు చెప్తారు. ఇవి స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా చెప్తున్నారు. ప్రతి సంవత్సరం మహానుభావులు వచ్చిన వాళ్ళన్నీ బర్త్డేలు వర్ధంతుల సందర్భంగా చెప్తున్నారు. కానీ ఆ డ్రీమ్ కళకళలాగే ఉంటూ వచ్చింది, వాస్తవంలో కనపడలా. లేదా కనపడినా సాధారణంగా ఎప్పటికో జరగాల్సింది 7 దశాబ్దాలు దాటిన అలాగే కుంటుకుంటూ మెల్లగా వస్తుంది. అలాంటి కొన్ని ఆలోచనలు ఒక సంవత్సరంలో, ఒక రోజులో మొదలుపెట్టి ఒక సంవత్సరంలో 2 ఏళ్లలోనే వాటి రిజల్ట్స్ కూడా తీసుకొచ్చే దిశగా ఒక గట్టిగా పునాది వేసి అడుగులు వేయగలడం అనేది